टेस्टी पुटकाय पकोड़ी एट्लो चुप्त कावास पदार्थ पुटकाय नूने कॉर्नफ्लोर बिह्यम पिं शनगपिं कलनाक पचिमिर्ची टेस्टिंग साल्ट पेपर पाउडर सोडा जीलकर उप्पु कारम पसुपु फस्ट पोट्लकायनी सन्नगा कट चेसुकोवाली सन्नगा पोडुगु पोडुगु मन उल्लिगड्डललका कट चेसुकोवाली दींट्लो इप्पुडु शनगपिंडि सरिपड़ा वेवाले तड़ उ कींट मन के पड़ते अंत चूसी वेवाल नैन नागुव चमचल तरवा रुमचल बिह्य पिं सग चमचे कॉर्नफ्लोर सरपड़ा उप जील ते सोड़ा को पेपर पाउडर को टेस्टिंग साल्ट కొద్దిగా పసుపు కొద్దిగా కారం సరిపడంత కారం పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం కొన్ని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి कलमाक सन्ना कटी पे कलमाक इष्ट कलमाक वेसा इपड़ मैं कल मुखल को पिं उप कम पटेट कल దీని చేతడి బాగా బాగా ఇట్లా ముక్కలు పట్టింది నేను ఇంకో చెంచా చెన్నీ పిండి వేసిన ఒక చెంచా బియ్యం పిండి వేసిన సరిపోయింది ఇట్లా ఉండాలి కొంచెం పిండి కొంచెం ముక్కలు కనబడాలి ఇట్లా ఇప్పుడు దీనికి కొద్ది నూనె వేసుకొని ఈ పక్క పెట్టేద్దాము అట్లా కలిపేసి పక్కబెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత నూనె పోసుకుందాం నూనె వేడైంది ఇప్పుడు పకోడీ లాగా వేసేసుకుందాం ఎక్కువసేపు పిండిని మాత్రం నాననియొద్దు వేసేస్తున్నా పకోడీ లాగా తిప్పి చూసుకున్నాను ఒకసారి ఇట్లా కాల్తుంది
ఇంకా రాలాలి. మంచిగా గాలినాయి ఇట్లా. ఇప్పుడు తీసేస్తున్నాం, స్టవ్ చిన్న చేసుకొని అన్నీ తీసేద్దాం. ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకుందామంట, పెట్టుకొని మళ్ళీ ఒక ట్రిప్ ఇట్లనే మిగతా అన్నీ వేసేసుకుందాం. టేస్టీ పొట్లకాయ పకోడీ రెడీ అయింది.